नमस्ते। सो इवाला नेनु प्रेशर कुकर लो परमन्नम चेसानंडी। अदि अम्मवारिकी नैवेद्यंगा पेट्टानु। बासमती बियम तो चेसानु। इप्पुडु एला चेयालो मीकु चूपिस्तानु। नेनु ओक ग्लास बासमती बियम तीसुकुन्नानंडी। इदि नार्मल बियम तो कूडा चेसुकोवच्चु। बासमती बियम तो चेसुकुंटे टेस्ट बागुंटुंदी। सो ओक कुकर तीसुकोनी अंदुलो बियम वेसेसि बागा वाश चेसुकोवाली। इला वाश चेसुकुन्नाक सेम ग्लास तो ओक वाटर वेयाली। ओक ग्लास वाटर वेसुकोवाली। అలాగే మనం తీసుకున్న బియ్యం ఉంది కదా, సేమ్ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ మిల్క్ వేసుకోవాలి। వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి। బెల్లంని ఇలా తురిమి పెట్టేసుకున్నాను। ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత తీసి చూద్దాం। బాగా కుక్ అయిపోయిందండి। ఇది ఒకసారి మెత్తగా మెదుపుకోవాలి। మెత్తగా మెదుపుకున్నాక ఒక 1/2 గ్లాస్ మిల్క్ వేసుకోవాలండి। మిల్క్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి। మిక్స్ చేసుకుంటున్నాను। మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో ఇలాచీ పొడి, అలాగే మనం తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా అది వేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకోండి। ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టక్కర్లేదు, ఒక 5 మినిట్స్ చాలు। కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి। మీకు ఇందులో కావాలంటే కాజు ఇవన్నీ వేసుకోవచ్చు। నేను ఇప్పుడు ఇందులో కొంచెం గీ వేసుకుంటున్నాను। మీకు కావాలంటే కాజు, ఎండుకొబ్బరి ఇట్లా గీలో ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు। కానీ నేను అట్లా చేయట్లేదు, ఓన్లీ నెయ్యి మాత్రమే వేస్తున్నాను। ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి। అయిపోయింది పరమాన్నం, చాలా ఫాస్ట్గా అయిపోయింది, టేస్ట్ కూడా బాగుంటుంది। దేవుడికి నైవేద్యం పెట్టేశానండి। నేను పూజ ఈ విధంగా చేసుకున్నాను, చూసారు కదా। నేను మా పూజా రూమ్ చూపిస్తాను। నేను ఈ విధంగా పూజ చేసుకున్నానండి। సో మా మమ్మీ నాకు ఇంకా వ్రతం పట్టించలేదు, మేబీ నెక్స్ట్ ఇయర్ కుదురుతుందేమో, ఇయర్ కుదరలేదు, లాస్ట్ ఇయర్ మూడమని చేయించలేదు। ఈ ఫ్లవర్స్ అన్నీ మా ల్యాండ్లో ఫ్లవర్స్ అండి, చూస్తున్నారు కదా అమ్మవారిని। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।